సిగ్గు లేకపోతే మోదీ ఏమంత సర్వనాశనం చేశాడు. కొన్ని జీవియాలు అన్నాడంటే అది అది మోదీ జెండా అబ్రోడ్ మోస్తున్నాడు కనుక, ఆర్ఎస్ఎస్ జెండాలు మోస్తున్నాడు కనుక. ఈ కాపోడ్ అన్నం ఏంటి? అదే కాదు, మోదీ పెట్టుంటే పార్టీ నేను పార్టీయే పెట్టుకుంది. అరే బాబు, నీకు లెక్కలు కూడా తెలియదు. బీజేపీ పార్టీ పెట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? నువ్వు పొట్టలేదు తినా. నువ్వు నువ్వు అన్నయ్య కాంగ్రెస్ పార్టీలో 2011లో విలీనం చేయలేదా? అప్పుడే మీరు చేసేసారు. ఎప్పుడు? 2011లో. అప్పుడు ఎవరు నడుస్తుంది? అప్పుడు బీజేపీ లేదా? ఎన్ని రాష్ట్రాలు, 8 రాష్ట్రాల్లో? కర్ణాటకలో బీజేపీ లేదా? మరి ఎందుకు ఈ దొంగ మాట్లాడుతూ మోదీనే గెలిపించండి. మోదీ అంటాడు మేరా సాత్ పవన్ హే, అరే తేరా సాత్ పవన్ హే, ప్రజల్ నై హే, ఆద్మీ నై హే, ఔరత్ నై పవన్ హే. పవన్ మే తుమ్ లోగ్ సబ్ ఉడ్ గయా, తెలంగాణ మే ఆంధ్ర మే కోయ్ పూచ్తా భీ నహీ ఆప్ లోగ్కో, పవన్ హే మంద కృష్ణ మాదిగా హే. క్యా కరేగా పవన్ కో లేకే, పవన్ మే ఉడేగా. నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చే పవన్ కళ్యాణ్ గెలిచించలో తరిగి తరిగి కొట్టే తెలంగాణ. ఇప్పుడేమో వైజాగ్ వచ్చాడా చెప్పండి బాబు. మా వైజాగ్ లో నీకేం పని? మిత్రులారా, ఈ దొంగలను నమ్మకండి, ఈ దోపిడీదారులు నమ్మకండి, ఈ ప్యాకేజ్ వాళ్ళు నమ్మకండి. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ 40 సంవత్సరాలు ఎంపీలు అవుతున్నారు, మన భూములు దోచుకుంటున్నారు, మన భూ కబ్జాలు చేస్తున్నారు, విశాఖపట్నంలో మన స్టీల్ ప్లాంట్ నమ్మేస్తున్నారు, మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు, మనకు వచ్చిన డబ్బులు రాఘవకుండా చేస్తున్నారు, ఎలక్షన్ ముందు 300 3000 పంచుతున్నారు. కనుక ఏ పార్టీ కూడా ఏ క్యాండిడేట్ ను కూడా ఎంపీగా పెట్టకుండా చూసే బాధ్యత విద్యార్థులారా మీది, పోరాట వీరులారా మీది, ప్రొఫెసర్స్ అండ్ యూనివర్సిటీ టీచర్స్ మీది, రైతులారా మీది, స్టూడెంట్స్ లారా మీది. ఎందుకంటే నేను చేశాను, చేయగలను, తెచ్చాను, తేగలను, ఇచ్చాను, ఇవ్వగలను. అదానీ గురించి చెప్పాను కదా, 8 లక్షల కోట్లు వీళ్ళు అదానీ 1000 కోట్లు ఇస్తే తీసుకొని మసాజులు చేస్తున్నాం. ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఎయిర్పోర్ట్కే వెళ్ళిపోతారు. ఈ మంత్రులు ఆడేదో పెద్ద అందగాడు అమితాబ్ బచ్చన్ హైట్ ఇంకేం చేయదు. అదానీ మనకి ఎందుకు? అంబాని మనకి పౌరుషం లేదా, నీతి లేదా, నిజాయితీ లేదా? తెలంగాణ అమర వీరుడు నాడు మన తెలుగు మినిస్టర్ ని ఇక్కడికి తీసుకొచ్చా ప్రధాని, స్టీల్ ప్లాంట్ మినిస్టర్ గురు మోదీ గురు రూపాలా గారిని 25 తీసుకొచ్చాను. మధ్య కారు 40 మంది పడవల పోతే ఆ మత్స్యకారుల మినిస్టర్ తో మాట్లాడి రూపాలా గారిని 50 లక్షలు మేము అడుక్కున్న వాళ్ళం కాదు, వాళ్ళకి ముందు మీరు ఇన్సూరెన్స్ ఇవ్వండి, కొత్త బోట్లు ఇవ్వండి. జగన్మోహన్ రెడ్డి గారిని పొగడ, పాపం రాష్ట్రం అప్పుల పాలన ఉన్నా ఈ మంచి పాత్ర, ఈ మంచి మాట అన్ని కాదు, ఈ మంచి పని మాత్రం చేశారు. ఏది నేను డిమాండ్ చేసిన 3 రోజుల్లోనే 7 కోట్లు మత్స్యకారులకు ఇచ్చాను. గాడ్ బ్లెస్ యు జగన్. ఆ మోదీ అసలు పట్టించుకోడే, మాట్లాడితే నోరెప్పుడే, ఎలక్షన్ ముందు వైజాగ్ కూడా వస్తాడు మళ్ళా సిగ్గు లేకుండా. నేనే లేకపోతే స్టీల్ ప్లాంట్ మొత్తం అమ్మేది. కనుక అంజనీ కుమార్ లాంటి ఆఫీసర్స్ లిసన్ టు మీ, కమిషనర్ ఆఫ్ పోలీస్ విశాఖపట్నం, డీజీపీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, కమిషనర్స్ ఆఫ్ ఎవ్రీ సిటీ, లిసన్ టు మీ. ఎవడో ఇచ్చిన డబ్బుకి 100 కోట్లకి 1000 కోట్లకి అమ్ముడుకోలేదు నా మిత్రుడు, నా ప్రియమిత్రుడు అంజనీ కుమార్ గారు. రేవంత్ రెడ్డి, ప్రైవేట్ గా నీతో మాట్లాడాను, ఇప్పుడు పబ్లిక్ గా మాట్లాడుతున్నా, నేను రాలేకపోయినా. ఇలాంటి ఆయన నువ్వు చీఫ్ అడ్వైజర్ గా పెట్టుకో, ఇవును నీకు కష్టం ఇచ్చేదిలే, కానీ నిన్ను కాపాడింది నేనే. ఎలా కాపాడాడు ఇప్పుడు చెప్తాను. మీడియా మిత్రులు ఇది హైలైట్ చేయండి. గుర్తుందా కేటీఆర్ ఏమన్నాడో, కేసీఆర్ ఏమన్నాడో, మల్లారెడ్డి పుల్లారెడ్డి పువ్వులు అమ్మిన రంగారెడ్డి ఏమన్నాడో?
కాంగ్రెస్ లో 30 మంది మా మనుషులు ఉన్నారు. మేము 70 గెలుస్తాం టీఆర్ఎస్ ఒక్కవేళ 40 గెలిచినా ఆ 30 మంది మాతో చేరుతారు అన్నారా లేదా అన్నారు. ఏమన్నాడు ఇంకొక ఆయన, ఎవడు గెలిచినా మేమే అధికారం అన్నాడు టీఆర్ఎస్ లో. మీరు చెప్పారు ఎందుకంటే ఆయన మిత్రుడు కాబట్టి. ఏమైంది నవంబర్ 30 ఎలక్షన్ అయింది, ప్రజాశాంతి పార్టీ ఇనాక్టివ్ గా చూపించారు, 79 సీట్లు మనం ఫస్ట్ ప్లేస్ లో ఉన్నామని. అయినప్పటికీ నవంబర్ 10 లాస్ట్ డే నామినేషన్ కి మనకు గుర్తిచ్చారు థ్యాంక్ గాడ్. అప్పటికి ఇంకా 5 క్యాండిడేట్ ఉంటే 5 రింగ్ ఇచ్చారు. ఒక ఆయనకైతే 2008లో చూపట్టే నేను వెళ్ళలేదు, క్యాంపెయిన్ చేయలేదు, నోటాకి పడిన దానికంటే 10 రెట్లు ఎక్కువ పడ్డారు. ఇది మన సత్తా. దమ్ముంటే మాకు అవకాశం ఇచ్చి చూడండి, ఆంధ్రప్రదేశ్ లో 175లో 175 గెలుస్తాం. ఎందుకు? ఒకరేమో 3% ఉన్నారు, ఒకరేమో 80% ఉన్నారు. మన బీసీలు ఏం చేస్తున్నారు? ఈ ఎర్రన్నాయుడు తమ్ముడు అందరపో ఇందరపో కిందరపో ఏదో మీ అన్నయ్య నేర్చుకో, మీ అన్నయ్య చూసి నేర్చుకోరా తమ్ముడా. నువ్వేందుకు ఆ చంద్రబాబు నాయుడు చెప్తాం అవసరం? ఆయన ఎప్పుడు మన జైలుకెళ్ళి వచ్చాడు వెళ్తానన్నా, మళ్ళీ ఆయన జైలుకి వెళ్తాడు. నువ్వు జైలుకెళ్ళాలంటే అందులో ఉండు, అవినీతి పార్టీలో ఉండు, అక్రమ పార్టీలో ఉండు. 37,000 ఎకరాల బినామీ పేరులో ఉంది అమరావతి, ఉండు. రాష్ట్రంలో స్పెషల్ స్టేటస్ తెచ్చాడా, స్పెషల్ ప్యాకేజ్ తెచ్చాడా చంద్రబాబు? స్పెషల్ ఒక్కటి చేశాడా చంద్రబాబు? ఒక్కటి సింహాంధ్రుడు సింగపూర్ చేస్తానన్నాడు, సీమలాంధ్ర చేసి సర్వనాశనం చేశాడు. ఇప్పుడట బాబే కట్టాడట హైదరాబాద్. మరి బాబే కట్టుంటే 22 సంవత్సరాలు అమెరికా వచ్చాడు 100 మందిని పరిచయం చేయమని, బిల్ గేట్స్ ని బిల్ క్లింటన్ పరిచయం చేసినగా కింగ్ మేకర్ గొప్పడా కింగ్ గొప్పడా? నేను ఆయన్ని ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి చేయడం మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు నా చిన్నడికి తెలుసు, యనమల రామకృష్ణుడికి తెలుసు. ఎప్పటి నుంచి 81లో ఆయన ఎమ్మెల్యే, నా మీటింగ్ 3 లక్షల మందితో అప్పుడు 81 నుంచి ఆయన ఎప్పుడయ్యాడు ముఖ్యమంత్రి? 95 ఆగస్టు. ఎట్లు మర్చిపోకండి 15 సంవత్సరాలు. కనుక ఎలక్షన్ వస్తున్నాయి, దయచేసి వింటున్నారా? నేను ఇప్పుడు 3 రీజన్స్ ప్రెస్ మీట్ పెడుతున్నాను. 1, తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవడానికి మెయిన్ కారణం డిసెంబర్ 2 నేను వెళ్ళి సిఈసిని బ్లాస్ట్ చేసి జడిపించి ఒత్తిడి తీసుకొచ్చి ఈవీఎంలో మార్చొద్దు అనగానే బీజేపీ గారు బందోబస్తు చేసి అన్ని ప్రదేశాల్లో కాంగ్రెస్ కార్యకర్తలకు మద్దతు ఇచ్చి రేవంత్ రెడ్డికి ఫోర్సులు పెంచి సెక్యూరిటీని పెంచి ఈవీఎంలు మార్చుకుంటా చేసిన బీజేపీ ఎవరు? అజిత్ కుమార్ గారికి 1. ఆయనకు ఇప్పటికే ప్రెసిడెన్షియల్ అవార్డు ఇచ్చారు 2019లో. అలాంటి ఆయన్ని రేవంత్ రెడ్డి గారు బాబా అయిపోయింది కదా కావాలి. రేవంత్ రెడ్డికి నువ్వు మద్దతు ఇచ్చి చీఫ్ అడ్వైజర్ గా పెట్టుకో, ఆయన చేస్తారంటే అంజనీ కుమార్ గారితో నేను మాట్లాడతా, ఒప్పిస్తా. లేదా మళ్ళా డీజీపీ వెంటనే 72 గంటల్లో చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆయనను సస్పెండ్ చేసింది. ఎత్తైపోతే లిసన్ టు మీ రజిత్ కుమార్ జీ, బికాస్ ఐ విల్ ఫైల్ రిట్ పిటిషన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఇన్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. ఆఫ్టర్ ఫైలింగ్ ఐ విల్ కమ్ టు యూ ఢిల్లీ ఆఫ్టర్ 3 డేస్ 4 డేస్. బీ కేర్ఫుల్ వెన్ ఐ సే సంథింగ్ ఐ డూ ఇట్. అందరిలాగా నేను ఏదో మాట్లాడుతున్నాను.